హలో అండి ఈ వీడియోలో ఆ రూదవన్ ఎపిసోడ్ ఫోర్టీన్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఈరోజు యాక్టివిటీలో భాగంగా స్క్రీన్ మీద మీకు డ్రామా పోస్టర్ కనిపిస్తూ ఉంటుంది ఈ పోస్టర్ ఆధారంగా డ్రామానేమిటో కింద కమెంట్ చేయండి చూద్దాం ఎంతమంది డ్రామా లవర్స్ ఉన్నారు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే డాక్టర్ ఇంకా మిస్టర్ హీ మాట్లాడుకుంటూ ఉంటారు కదా డాక్టర్లా క్వశ్చన్ చేస్తాడు ఎప్పుడు బయలుదేరుతారు మీ ట్రేడ్ గిల్ట్ మెంబర్స్ అని చెప్పేసి మిస్టర్ హీకి ఏం అర్థం కాదనమాట అదేంటి మీ సి గురించి పెళ్లి సంబంధం గురించి కాదు ఆయన మాట్లాడేది ఇంకా దేని గురించి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే అప్పుడు డాక్టర్ చెప్తాడు వార్ దగ్గరికి ప్రొవిజన్స్ పంపించడానికి మీ ట్రేడ్ గిల్ట్ మెంబర్స్ సహాయం కావాలి అలాగే ప్రొవిజన్స్ అన్నీ కరెక్ట్గా అందేలా ఆ బాధ్యత అంతా నాకే అప్పగించారు లార్డ్ అన్నట్టు డాక్టర్ చెప్తాడు వెంటనే మిస్టర్ హీ అదేంటి మేమేం చేయగలం మా దగ్గర గ్రెయిన్స్ లేవు కదా అంటే మీరేం వర్య అవద్దు అవన్నీ నేను చూసుకుంటాను జస్ట్ మీ మెంబర్స్ని హెల్ప్ చేయమని చెప్పి అడగండి చాలు వాళ్ళు హెల్ప్ చేస్తే చాలు ఎలా అయినా ఇవన్నీ అక్కడికి రీచ్ అవ్వాలి అన్నట్టు డాక్టర్ చెప్తాడు మిస్టర్ టహీ ఏముందిలే ఎలా అయినా ఫ్యూచర్లో ఫ్యామిలీ అవుతాం కదా ఓకే నాకు ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు చెప్పేస్తాడనమాట డాక్టర్కి ఏం అర్థం కాదు ఫ్యూచర్లో ఫ్యామిలీ అవ్వడం ఏంట్రా బాబు అని చెప్పేసి అప్పుడు మిస్టర్ హి మీతో పాటు మీ సీని కూడా పంపిస్తాను మీ ఇద్దరికి కొంచెం టైం ఉంటుంది కదా అన్నట్టు అంటాడు అప్పుడు డాక్టర్కి అర్థమవుతుంది అనమాట ఏంటిని ఎలా అర్థం చేసుకున్నాడా అని చెప్పేసి అయినా కూడా డాక్టర్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఇంకో పక్క మన జింగ్ ఇంకా వాళ్ళ సోల్జర్స్ అందరూ ఒక టౌన్కి చేరుకుంటారు జింజా కి దగ్గరగా ఉన్న ఒక టౌన్లో వాళ్ళు స్టే చేద్దాం అనుకుంటారు ఎందుకంటే దగ్గరలోనే జింజా పాస్ దగ్గర వార్ కాబట్టి సో ఫస్ట్ వాళ్ళందరూ అక్కడికి రాగానే అక్కడ ఉన్న లేడీస్ అందరూ మేము ఒప్పుకోం దీనికి వార్ జరగడానికి అని చెప్పేసి అడ్డుకుంటూ ఉంటారు మా హస్బెండ్స్ని కూడా మేము పంపించాం చనిపోతారు సో మేము ఒప్పుకోమన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటే ఏం చేయాలో ఎవరికి అర్థం కాదు సోల్జర్స్ చెప్తున్నా కూడా వినరు సో లీవ్ ముందుకు వచ్చేసి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది ఏం చెప్తుందంటే మన హస్బెండ్స్ అందరికీ ఏమీ కాదు ఇది కోర్ట్ నుండి వచ్చిన ఆర్డర్ కాబట్టి ఎవరు ఏమీ చేయలేరు మనం ఈ విలేజ్ అంతా క్లీన్ చేసి మనం కూడా ఇక్కడే ఉండి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ మనమే చేద్దాం వాళ్ళ వార్లో చనిపోయినా గర్వంగా తలెత్తుకొని వాళ్ళని తీసుకొద్దాం అన్నట్టు చెప్తూ ఉంటుంది ఫైనల్లీ వాళ్ళు కూడా అందరూ కన్విన్స్ అవుతారు ఇంకో పక్క మెస్సి అన్ని లెక్కలు రాసుకుంటూ ఉంటుంది ప్రొవిజన్స్ అన్నీ ఇప్పుడు జింక్ వాళ్ళకి పంపించాలి కాబట్టి ఆ క్యారేజ్ అన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది ఎక్కడికి డాక్టర్ వస్తాడు ఏం చేసినామని అడిగితే మెస్సి ఎంతైనా మేమేం చేస్తాం వర్క్ చేసుకోవాలి మనీ సంపాదించాలి కదా మీరేంటి లాడ్ కాబట్టి హ్యాపీగా ఉంటారు వర్క్ ఏం లేకుండా అన్నట్టు తను అంటుంది అప్పుడు డాక్టర్ నాకు కూడా అందరిలాగా నార్మల్ లైఫ్ గడపాలంటే చాలా ఇష్టం అన్నట్టు అంటాడు మీ సీఎం ఎటకారంగా ఎందుకులాండి అలా అంటారు మీకు ఏం కావాలన్నా చేతుల దగ్గరకు వస్తుంది నేను మీకు ముందే చెప్తున్నాను మా నాన్నగారు నాకు ఏదైతే చెప్పారో నేను మాత్రం ఆ పని చేయను ప్రజెంట్ నాకు ఈ ప్రొవిజన్స్ని అక్కడ డెలివరీ చేయడానికి నన్ను ఛార్జ్గా పెట్టారు ఈ పని వరకే చేస్తాను మీతో ఉండడం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం మాత్రం జరగని పని అన్నట్టు డైరెక్ట్గా ఫేస్ మీద చెప్పేస్తుంది అప్పుడు డాక్టర్ నేను విన్నాను బట్ ప్రజెంట్ మీ నాన్నగారికి ఏం చెప్పలేదు చిన్నగా నేనే దాన్ని డినే చేస్తాను అన్నట్టు డాక్టర్ చెప్తాడు సి మీకు ఇంకా లాటీకి చాలా ఈజీ కదా అమ్మాయిలు మోసం చేయడం అన్నట్టు కోపడుతుంది మిస్టర్ హీ ఇంకా వాళ్ళ అబ్బాయి భోజనం చేస్తూ ఉంటే అప్పుడే ఒక ఒక అతను వచ్చేసి మిస్టర్ హీకిలా చెప్తాడు మీకు తెలుసా వార్లో జింగ్ సోల్జర్స్కి జింగ్కి అందరికీ తిండి లేకుండా వాళ్ళందరూ చనిపోవాలని చెప్పేసి కోర్ట్ అనుకుంటుందంట ఒకవేళ మనమే వాళ్ళకి ప్రొవిజన్స్ పంపించామని తెలిస్తే మన సంగతి అంతే ఇంకా మన ట్రేడ్ గిల్ట్ మెంబర్స్ని కూడా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు వాళ్ళ ఆర్డర్స్ని క్రాస్ అయినందుకు అని చెప్పి మిస్టర్ హీకి చెప్తాడు మిస్టర్ హీ వెంటనే వాళ్ళ కొడుకి వెంటనే మీ సీకి వెళ్ళి చెప్పు దీన్ని ఆపేయమని చెప్పి అని బయటికి పంపిస్తే బయటికి వెళ్ళి ఆపేయండి మనం ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పేసి అందరికీ చెప్తాడు మీ సీ ఏమో నాన్నగారిని అడిగావా నువ్వు డిసిషన్ తీసుకున్నావా అంటే నాన్నగారే చెప్పారు అసలు ఏం జరిగిందో నీకు తెలుసా అని చెప్పి మీ సీకి చెప్తాడు జరిగిన విషయం బట్ డాక్టర్ ఏం చేస్తాడంటే అతను అందరికీ చెప్పే లోపే సోల్జర్స్ తోటి వాళ్ళ అబ్బాయిని పంపించేస్తాడు మిస్సి ఎలాగో ప్రామిస్ చేసింది కాబట్టి ఈ పని చేస్తానని చెప్పి తను బ్యాక్ స్టెప్ వేయకుండా ధైర్యంగా నేను చేస్తానని చెప్పేసి ఒప్పుకుంటుంది సో అప్పుడు డాక్టర్ చాలా ధైర్యవంతురాలని చెప్పేసి తను అనుకుంటు అనుకుంటాడు అక్కడ నుండి అందరూ స్టార్ట్ అయిపోయి నైట్ వరకు ట్రావెల్ చేసి నైట్ ఒక ప్లేస్ చూసుకొని టెంట్స్ అన్ని అరేంజ్ చేసుకుంటారు నైట్ స్టే చేయడానికి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రీట్రావెల్ చేయడానికి అక్కడ చాలా కోల్డ్గా ఉందని చెప్పేసి డాక్టర్ ఫైర్ అరేంజ్ చేస్తాడనమాట మీ అప్పుడే టెంట్ నుండి బయటకు వస్తూ ఉంటే ఏంటి మీరు బయటకు వచ్చారు ఈజీగా ఇక్కడ కోల్డ్ వచ్చేస్తుంది ఫైర్ ఉంది కదా ఇక్కడ వచ్చి కూర్చోండి అని చెప్పి డాక్టర్ చెప్తాడు మీ వచ్చేసి అక్కడ కూర్చుంటుంది డాక్టర్ కూడా మీ పక్కన వెళ్ళి కూర్చుంటాడు డాక్టర్ మీ ఒక స్టోరీ చెప్తాడనమాట అదేంటంటే ఒకరోజు ఒక అమ్మాయి ఏదో ప్రాబ్లం వల్ల నేను డాక్టర్ని కాబట్టి నా దగ్గరకు వచ్చింది డోర్ ఓపెన్ చేయగానే తనని చూసి నేను వెంటనే డోర్ క్లోజ్ చేశాను ఎందుకో నీకు తెలుసా అంటే అప్పుడు మిస్సీ ఏముంది అమ్మాయి చాలా అందంగా ఉందేమో అందుకే డోర్ క్లోజ్ చేస్తుంటారు మీరు టెంప్ట్ అయిపోతారని భయపడి అన్నట్టు మిస్సీ అంటుంది డాక్టర్ అలా కాదు అమ్మాయి చేతికి రెడ్ కలర్తో ఒక థ్రెడ్ ఉంది అలా కొట్టుకునే వాళ్ళందరూ ఆత్మలు అని చెప్పేసి అక్కడ ఒక నమ్మకం ఉంది అందుకే భయపడి నేను డోర్ క్లోజ్ చేశాను చూశావా నా చేతికి కూడా రెడ్ కలర్తో ఒక థ్రెడ్ ఉందని చెప్పి మిస్సీకి చూపిస్తాడు మిస్సీ ఓ అవునా భయపడిపోయాను ఇప్పుడు నేను భయపడిపోవాలి కదా నీ స్టోరీ విని అని చెప్పేసి అలా అంటున్నాను తనకు అసలు భయమేదు డాక్టర్ ఏమో అవునా సరేలే ఇంకో స్టోరీ చెప్తాను మీకంటే మిస్సీ పక్కనే ఉన్న ఒక స్టిక్ని తీసుకొని డాక్టర్ని కొట్టడానికి ప్రయత్నిస్తుంది డాక్టర్ ఏంటి నువ్వు బోండి పట్టుకున్నావు అది ఎక్కడ దొరికింది అని చెప్పేసి అరుస్తాడనమాట మిస్సీ చాలా భయపడిపోతుంది డాక్టర్ నవ్వ నవ్వడం స్టార్ట్ చేస్తాడు మిస్సీ ఏంటి నీకు జోక్గా ఉందా ఇలానే చేస్తావని చెప్పేసి తన కోపంగా ఇక టెంట్ లోపలికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వాళ్ళు ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తారు జింగ్ ఆ విలేజ్ అంతా చూస్తూ ఉంటాడు సో అందరూ నీట్గా క్లీన్ చేసి ఉంచుతారు జింగ్ తో ఇలా చెప్తాడు లేయి ఒక ఫార్మా షాప్ కూడా పెట్టింది ఇంతకుముందు తను ఒక బుక్ చదివింది కదా డాక్టర్ ఇచ్చింది అందుకే త తనకి తెలిసిన ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పి అందరికీ ఏదో ఒక విధంగా హెల్ప్ అయ్యేలా తను చేస్తుంది చాలా మంచిది అన్నట్టు మోరుక్ జింక్ చెప్తాడు అలాగే మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారనమాట అంతా క్లీన్ చేయడం ఇంకేమైనా కావాలంటే అవన్నీ ప్రిపేర్ చేయడం సో జింగ్ ఏం చేస్తాడంటే లియోని మీట్ అవ్వడానికి తన ఇంటికి వెళ్తాడు లియోతో కామెడీ మాట్లాడుతూ ఉంటుంది సో జింగ్ని చూడగానే ఇక నేను వెళ్తున్నాను మీ టైం నేను ఎందుకు వేస్ట్ చేస్తానని చెప్పేసి తను బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోగానే లియో లీయూతో ఇలా చెప్తాడు ఎగ్జింగ్ నువ్వు ఎక్కువ కష్టపడుకు ప్రశాంతంగా నిద్రపో నాకు అదే కావాలి అన్నట్టు అసలే నీ చెయ్యి ఇంకా రికవరీ అవ్వలేదు కదా అన్నట్టు అంటాడు లియు నేను కూడా మీకు అదే చెప్తున్నాను ఎక్కువ కష్టపడద్దు ప్రశాంతంగా ఉండండి అన్నట్టు లియూ చెప్తుంది ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఎగ్జింగ్ ఇలా చెప్తాడు లార్డ్ నాకు సెక్యూరిటీగా డ్యూ డ్యూటీ వేశాడు విలేజ్లో అందరూ ఎలా ఉన్నారో అన్ని కండిషన్స్ అన్నీ బాగున్నాయో లేదో చెక్ చేయడానికి నేను వచ్చాను సరే ఇక నేను వెళ్తున్నాను అన్నీ చెక్ చేయాలి కదా అని చెప్పేసి ఎగ్జింగ్ వెళ్ళిపోతాడు కాసేపు అయ్యాక ఆ విలేజ్కి ఒక ప్రెగ్నెంట్ లేడీ వస్తుంది ఆమె పేరు లిన్ ఆమె వెస్ట్రన్ ట్రైబ్స్లో ఒక ప్రిన్సెస్ సో ఇప్పుడు వార్ జరిగేది ఆ వెస్ట్రన్ ట్రైబ్స్ వాళ్ళకి ఇంకా మన జింగ్ వాళ్ళ కంట్రీ వాళ్ళకే వార్ జరుగుతుంది కాబట్టి జింగ్ వాళ్ళ టీం అంతా విలేజ్ని ఆక్యుపై చేసుకుంటారు కదా సో ఏమైనా కావాల్సిన అరేంజ్ చేయడానికి ఆడవాళ్ళంతా సో ఆమె వచ్చేసి ఆ ప్లేస్కి వచ్చేసి ఆమెది ఒక ల్యాండ్ ఉంటుంది ఆ ల్యాండ్లో ఆ హౌస్ కూడా ఉంటుంది ఆ విలేజ్లో ఆ హౌస్కి వచ్చి చూస్తుంది అక్కడ నివసించాలని చెప్పేసి బట్ ఆల్రెడీ ఆ హౌస్లో ఇంకొక ఆమె ఉండేసరికి అల్లి ఇలా అడుగుతుంది అదేంటి మీరేం చేస్తున్నారు ఇక్కడ ఇది నా ల్యాండ్ ఇది నా ప్లేస్ నాకు చెప్పకుండా మీరెవరు అసలు ఇక్కడ ఎందుకుంటున్నారు అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది ఆ ఇంట్లో ఉండే ఆమె ఏమో ఇలా చెప్తుందనమాట మీకు తెలీదు ఆ వార్ జరుగుతుంది ఇప్పుడు వెస్ట్రన్ ట్రైబ్స్కి ఇంకా మా కింగ్డమ్ వాళ్ళకి ఇంకెక్కడ ఉండాలి ఇక్కడ కాకుండా అని చెప్పేసి ఆమెను తోసేస్తుంది ప్రెగ్నెంట్ లేడీ అని కూడా చూడకుండా ఇదంతా అబ్జర్వ్ చేసిన లీయూ వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని నిలబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది పాపం లిన్ సర్వెంట్ వచ్చేసి మా మేడంని కాపాడండి అని చెప్పేసి లీవ్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది అసలే ప్రెగ్నెంట్ కదా సో ఇక్కడ వార్ జరుగుతుంది కాబట్టి దగ్గరలో షాప్స్ కూడా ఏమీ లేవు డాక్టర్స్ కూడా లేరు ప్లీజ్ హెల్ప్ చేయండి అని చెప్పి లియోని రిక్వెస్ట్ చేసుకుంటుంది లియో ఇక వెంటనే వాళ్ళిద్దరిని తన హోమ్కి తీసుకువెళ్తుంది తన హోమ్స్కి తీసుకువెళ్ళి తనకు తెలిసిన మెడిసిన్ అయితే ప్రిపేర్ చేసి ఆ లింక్ ఇస్తుంది ఇచ్చేసి ఇలా క్వశ్చన్ చేస్తుంది మీరు ఎవరు అని చెప్పేసి ఇక్కడికి ఎలా వచ్చారని చెప్పి చూస్తుంటే మీకు ఈ లాంగ్వేజ్ బాగా వచ్చనుకుంటా ఖచ్చితంగా మీరు వెస్ట్రన్ ట్రైబ్స్కి చెందిన వ్యక్తి అని చెప్పి నేను అనుకుంటున్నాను అని లియో అంటుంది లిన్ ఏమో తనని తను పరిచయం చేసుకుంటుంది నా పేరు లిన్ అని చెప్పేసి ప్రెసెంట్ నేను ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ నేను ఇక్కడ ఉండొచ్చా అని చెప్పేసి లిన్ అడిగితే లియు తప్పకుండా మీరు ఇక్కడే ఉండండి వార్ అయ్యే వరకు మీ క్షేమం నేను చూసుకుంటాను మీరేం వర్రీ అవ్వద్దు అన్నట్టు లీవ్ ఉంటుంది లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ రోజు నైట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మిస్ సీ ఇంకా డాక్టర్ వీళ్ళ టీం అంతా ఒక ప్లేస్ చూసుకొని టెన్స్ వేసుకుంటారు ఆ రోజు నైట్ డాక్టర్ ఏం చేస్తాడంటే మీ సీ దగ్గరికి వెళ్ళి తనకి వైన్ ఆఫర్ చేస్తాడనమాట ఇది తాగండి హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి చెప్తాడు మీ సీ సరే అని చెప్పేసి దాన్ని తాగుతుంది తర్వాత ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు సడన్గా మీ సీకి కళ్ళు తిరుగుతున్నట్టు తను పడిపోతుంది పడిపోయి అప్పుడు ఇలా చెప్తుంది ఏం చేసావు నాకు నాకేమన్నా అయితే నేను చంపేస్తానని చెప్పేసి డాక్టర్కి వార్నింగ్ ఇస్తుంది డాక్టర్ ఇదంతా కావాలని చేస్తాడనమాట తను స్పృహ తప్పాక తన్ని మళ్ళీ టౌన్కి పంపించేస్తాడు సో జెంజోకి పంపించేస్తాడు వెళ్ళే అప్పుడు తనకి మళ్ళీ స్పృహలో నుంచి లేస్తుంది వెంటనే తను క్యారేజ్లో ఉండేసరికి ఆ బండి అతన్ని మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మనం మళ్ళీ టౌన్కి రిటర్న్ వెళ్ళిపోతున్నాం డాక్టర్ మిమ్మల్ని క్షేమం క్షేమంగా తీసుకువెళ్ళమని చెప్పారు అన్నట్టు అతను చెప్తాడు అప్పుడు తను అనుకుంటుంది మిస్సీ డాక్టర్ నేను అనుకున్నంత చెడ్డవాడేం కాదు పాపం మంచివాడే అని చెప్పేసి జింగ్ దగ్గరికి మోరు వచ్చేసి వారికి బిగిన్ అవుతుంది కదా అందరూ వాళ్ళ ఫ్యామిలీస్కి ఫేర్వెల్ ఇచ్చుకుంటున్నారు మీరు కూడా లీవ్ని మీట్ అవుతారా అంటే జింగ్ బాగా ఆలోచించుకొని ఎలా అయినా లీవ్కి నిజం చెప్పాలి వారు ముందే ఎందుకు తన్ని ఇన్ని డేస్ నిజం చెప్పకుండా దాచడం అని చెప్పి రేపు మార్నింగ్ ఎలా అయినా నిజం చెప్పాలని ఫిక్స్ అవుతాడు సో మార్నింగ్ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు వాళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే లిన్ బయటకు వస్తూ మనకు జింగ్ని కూడా చూస్తుంది తను వేరే హౌస్కి వెళ్తూ ఉంటుంది ఇక మనకు జింగ్ లోపలికి వెళ్తాడు లియూతో మాట్లాడడానికి లియూ ఏమో ఏదో మెడిసిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటే జింగ్ భోజనం చేస్తూ ఏంటి నువ్వు ఎంతసేపున అక్కడే ఉంటావు వచ్చి కూర్చోనీతో మాట్లాడాలని చెప్పేసి కూర్చోబెడతాడు ఫస్ట్ ఇంటి నుండి బయటకు వచ్చిన ప్రెగ్నెంట్ ఉమెన్ అని చెప్పేసి లిన్ గురించి క్వశ్చన్స్ అడుగుతాడు అప్పుడు లియూ ఇలా చెప్తుంది తను మోసపోయింది ఒక వ్యక్తి ద్వారా మంచివాడని చెప్పేసి నమ్మి అతనితో కలిసినింది ఇప్పుడు తన ప్రెగ్నెంట్ అయింది తర్వాతే అర్థమైంది తనకు ఆల్రెడీ వైఫ్ ఉంది ఇంకా చాలా మంది వైఫ్లు ఉన్నారని చెప్పేసి పాపం తను అని చెప్పేసి లిన్ గురించి లీయు జింకి చెప్తుంది జింగ్ నేను నీకు ఒక విషయం చెప్పాలి అదేంటంటే నేనే లార్డ్ని అన్నట్టు చెప్తాడు బట్ ఇంతలో డాక్టర్ వస్తాడనమాట ఏంటి నాకు చెప్పకుండా భోజనం చేస్తున్నారని చెప్పేసి ఇక జింగ్ ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు డాక్టర్ లోపలికి వచ్చేసి బాగా తింటున్నారా నేను కూడా జాయిన్ అవుతున్నాను అని చెప్పేసి తను కూడా అక్కడ వచ్చి కూర్చుంటాడు ఏంటి నువ్వు ఇంకా డివోర్స్ ఇచ్చిన తర్వాత కూడా కలిసే ఉంటున్నావా అని అడిగితే లీవ్కి ఏం అర్థం కాదనమాట ఏంటి ఈ విషయం కూడా మీకు చెప్పారా ప్రతిదీ మీకు చెప్తారా అన్నట్టు లీవ్ అంటుంది మన జింగ్ సైకిల్ చేస్తూ ఉంటాడు తనకేం తెలీదు నోరు మూసుకో అని చెప్పేసి వైన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి లీవ్ని అడిగితే లీవ్ ఇక్కడెక్కడ ఉంది వైన్ ఇప్పుడు అంతా వార్ జరుగుతుంది జరగబోతుంది కదా పక్కింట్లో వాళ్ళ హస్బెండ్ తాగుతూ ఉంటాడు వెళ్ళి అడుగుతాను అక్కడేమన్నా ఉందేమో అని చెప్పేసి లీవ్ బయటకు వెళ్తుంది బయటికి వెళ్ళగానే అప్పుడు డాక్టర్ అడుగుతాడు ఏంటి నిజమే ఇంకా లీవ్కి చెప్పలేదా అంటే ఎక్కడ చెప్పనిచ్చో చెప్దామని చెప్పేసి వస్తే మధ్యలో వచ్చి అంతా స్పాయిల్ చేసావు అన్నట్టు డాక్టర్ని తిట్టేస్తాడు తినడానికి వచ్చావుగా ఇక తిను అని చెప్పేసి అంటాడు లీయు ఆ పక్క హౌస్ నుండి వైడ్ని తీసుకొస్తుంది అనమాట ఫస్ట్ డాక్టర్ బాగా తాగేసి పడిపోతాడు జింగ్ ఇంకా తాగుతూ ఉంటాడు అప్పుడు తో ఇలా చెప్తుంది ఏంటి డాక్టర్ ఇలా అన్నాడు ఎంతసేపటికి నువ్వు చనిపోయినా కూడా లార్డ్ నన్ను చూసుకుంటాడు అని చెప్పేసి అంటాడేంటి నాకైతే ఒక్కటిద్దాం అనిపించింది అన్నట్టు లీయూ చెప్తుంది జింగ్ నిజమే కదా లార్డ్ చాలా మంచివాడు సో విడోస్ని ఇంకా డివోర్స్ అయిన ఉమెన్స్ని చాలా బాగా చూసుకుంటాడు అన్నట్టు జింగ్ చెప్తాడు లియు ఏం చూసుకుంటారో ఏమో కానీ మీరందరూ ఒకేలాంటి వాళ్ళు నువ్వేమో డివోర్స్ లెటర్ రాసి వెళ్ళిపోయావు ఆ లార్డ్ ఏమో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఎంత బాధపడుతుంది అదేం ఆలోచించరు కదా నువ్వు అట్లీస్ట్ నీ మిస్టేక్స్ని కవర్ చేసుకోవడానికైనా ట్రై చేస్తున్నావు మంచిగా మారుతున్నావు నీకన్నా వర్స్ట్ ఆ లార్డ్ అని చెప్పేసి వర్స్ట్ వర్స్ట్ అని చెప్పి లార్డ్ని తిడుతూ ఉంటుంది లియు అవును ఇందాక డాక్టర్ వచ్చినప్పుడు నువ్వు లార్డ్ అని చెప్పేది అంటున్నావు ఏంటి అని అడిగితే జింగ్ ఇక నిజం చెప్పలేక సో నేను కి ఇప్పుడు పెట్రోల్ గోడ్ని అని చెప్పేసి కవర్ చేస్తాడు ఇక లేట్ అవుతుంది నేను వెళ్తాను అని చెప్పేసి డాక్టర్ని తనతో పాటు తీసుకువెళ్తాడనమాట వెళ్ళిన తర్వాత డాక్టర్ కాసేపు ఆగిన తర్వాత నిద్రలేస్తాడు చిన్నగా సో జింగ్ ఏమో అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటాడు డాక్టర్ వచ్చేసి అప్పుడే నిద్రలేసి జింగ్ దగ్గరికి వస్తూ ఉంటాడు జింగ్ అందరు రాసిన లెటర్ చదువుతూ ఉంటారనమాట హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఏమనుకుంటారంటే జింగ్ డే మిస్టేక్ లాగా లార్డ్ డే తప్పు చేశాడు ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకొని బింగ్లాంతా అని చెప్పేసి అందరూ నమ్మడం స్టార్ట్ చేస్తారు బట్ జింగ్ ఏమనుకుంటాడంటే ఈ అహో ఈ అపోహని క్లియర్ చేయాలి ఇలా అయితే బింగ్లాండ్కి వేరే వాళ్ళతో కూడా మ్యారేజ్ అవ్వదు కదా అని చెప్పేసి ఇలా తిం చేస్తూ ఉంటాడు అదే విషయాన్ని డాక్టర్తో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాడు డాక్టర్ ఏమో బింగ్లాండ్ చాలా మంచిది తను ఎలా అయినా సరే నీతో మ్యారేజ్ అవ్వాలని చెప్పి అనుకుంటుంది ఎందుకు పాపం అలా అనుకుంటావని చెప్పేసి అంటాడు జింగ్ అలా ఏం కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు ఇంతే ఆ బింగ్లాండ్ ఏమో ఏడుస్తూ కూర్చుంది సో అందరూ అదే నిజమని చెప్పి నమ్మ నమ్మడం స్టార్ట్ చేశారు నేనేదో తప్పు చేస్తానని చెప్పేసి అలాగే వాళ్ళ వాళ్ళమ్మీక అందరికీ అదేదో మేమే తప్పు చేసినట్టు వాళ్ళే రైట్ అన్నట్టు చెప్తూ ఉంటుంది ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి నేను వాళ్ళకి క్లియర్గా లెటర్ రాసేయాలి అని చెప్పేసి లెటర్ రాస్తూ ఉంటాడు డాక్టర్ మరి లీ లీ నిజం ఎప్పుడు చెప్తావంటే జింగ్ ముందు అసలు ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత లియోకి నేను నిజం చెప్తాను అన్నట్టు జింగ్ చెప్తాడు అందరూ నా మీద ఒపీనియన్ మార్చుకున్న తర్వాత చెప్తాను అని చెప్పేసి ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఏంటో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్